దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలవబోతోందని శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజుకి ఆత్మహత్య చేసుకునేలా మునుగోడు ఫలితాలు ఉంటాయని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. ఎన్నికలంటే భయపడే పరిస్థితి రాకూడదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకునేలా ఎన్నికలు తెచ్చేలా చేస్తున్న వారు ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రం కావాలి. అది సంక్షేమ రంగంలో తీసుకోండి, వ్యవసాయ రంగంలో తీసుకోండి, పారిశ్రామిక రంగంలో తీసుకోండి. ఎన్నికలు మా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆత్మహత్య చేసుకోవడానికి మనకు వస్తే రాజకీయ ఆత్మహత్యకు అని చెప్తాను. అదే ఇప్పటికి జరగబోతున్నది, జరుగుతున్నది. ఏదైనా ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా సమయాన్ని సందర్భాన్ని అవసరాన్ని గుర్తించి ఎన్నికలకు పోవాలి తప్ప అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ప్రజా ప్రభుత్వాలను పనిచేసేదానికి అడ్డంకులు కల్పించేటువంటి విషయంలో ఇటువంటి ఎన్నికలు చాలా నష్టాన్ని చేస్తాయి. అధికార యంత్రాంగం అంతా దాంట్లో నిమగ్నమై ఉండడు. ఇవన్నీ చూసినప్పుడు జరిగే నష్టం ప్రజలకు. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి ఎన్నికలు తెచ్చినటువంటి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకోవాలి. దీనివల్ల నీకు వ్యక్తిగతంగా లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత మాజీ అధ్యక్షుడు అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి మోదీ అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ రాజ్నాథ్ అద్వానీతో కొద్ది సమయం గడిపారు.